కపాల మోక్షం రాఘవ శాస్త్రి అంత్యక్రియలో అద్భుతం అప్పుడు నాకు లోగడ మనం చందోలు గ్రామవాసి అయిన రాఘవ శాస్త్రి గారి అదే బ్రహ్మ సిద్ధాంతి గురువు గారి అనుభవం నెమ్మది నెమ్మదిగా గుర్తుకు రావడం మొదలైంది అంటే ఆయన చుట్టూ బాలారూపము అమ్మవారు తిరిగినట్లుగా ఈవిడ ఇప్పుడు తిరుగుతోందని అర్థమయ్యేసరికి ఇందులో ఏదో మాయా అనుకుంటుండగా గుడిగంటలు ఎందుకో మోగాయి అంటే నేను ఊహించింది నిజమేనని నాకు అర్థమైంది అంటే ఈ బాలారూపము నా మణిపూరక చక్రం మాయ అయిన ఇష్టదేవతా సాక్షాత్కారం మాయ అయి ఉండవచ్చునని తలంపు నన్ను వెంటాడేది నాకు ఇష్టమైన అమ్మవారి రూపాల్లో బాలారూపము ఒకటి నన్ను తన మాయలో ఉంచాలని అనుకుంటుంది కాబోలు అనుకుంటుండగా నాకు ధ్యానమునందు అగ్ని ప్రమాదాలు ఓడ ప్రమాదాలు విమాన ప్రమాదాలు గుప్త నిధులు నిక్షేపాలు భూకంప ప్రమాదాలు రైలు ప్రమాదాలు బస్సు ప్రమాదాలు ఒకదాని వెంట వెంట మరొకటి కనపడడం మొదలైంది అరుపులు ప్రమాద దృశ్యాలు తప్ప ఇంకేమీ తెలిసేది కాదు అవి ఎక్కడ జరుగుతున్నాయో అర్థమయ్యేది కాదు అవి నిజంగా జరిగినా నాకు ఏమి ప్రయోజనమో ఏమి చేయాలో అర్థమయ్యేది కాదు ఇలా కొన్ని వారాల పాటు తరచుగా ఇవి నాకు కనిపించి నాకు ధ్యానభంగం అయ్యేది ఒక పక్క బాల సంచారము మరో పక్క ప్రమాదాలు నాకు నిద్ర లేకుండా చేసేవి ఏమి చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉండగా ఒకరోజు నేను విభూతి పటములో తీవ్ర ధ్యానంలో ఉండగా నాకు రాతి మీద ఏదో యంత్రం గీసినట్లుగా ఉన్న రాతి పలక ధ్యానంలో కనపడసాగింది ఈ యంత్రం మధ్యలో నాకు కనిపించిన బాలరూపము కనపడి నవ్వుతూ ఉండేది నాకు ధ్యానభంగం అయ్యేది అంటే ఈ యంత్రానికి అలాగే ఈమెకి ఏదో సంబంధం ఉందని నాకు బలంగా అనిపించింది అలాగే నాకు కనపడే ప్రమాద దృశ్యాలకి ఈ చక్రానికి ఏదో సంబంధం ఉంటుందని అనిపించసాగింది ఇలా పలుమార్లు ఈ యంత్రము బాలరూపము ప్రమాద దృశ్యాలు వరుసగా ఒక త్రికోణ ఆకారంగా కనపడుతూ వచ్చేవి ఇవి ఎందుకు కనపడుతున్నాయో నాకు అర్థమయ్యేది కాదు నేను తీవ్ర ధ్యానంలో ఉండగా బాలరూపము కనిపించి ఏమిరా నేను ఉన్న చోటికి వచ్చి నన్ను పట్టుకోవాలని చూస్తున్నావా నేను అందరి దాన్ని ఎవరికీ అందని దాన్ని ఈ యంత్రము బయటకు తీయ నీ కోరికలు తీరుస్తుంటాను నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అదృశ్యమైంది దానితో నాకు ధ్యానభంగం అయింది ఇలా కాదనుకుని అక్కడ దగ్గరలో వేరే మఠాల్లో ఉన్న వయోవృద్ధుల సాధకులను పట్టుకుని విచారణ చేయాలనిపించి విచారిస్తే వాళ్ళు చెప్పిన వివరాలు చూస్తే విభూతి మఠములో ఉన్న యంత్రము పాశుపత యంత్రం అని దాని ఆధీకృత దైవము బాలాదేవి అని యంత్రము నిర్మాణము అర్జునుడు చేశాడని ఆయన దీనిని ఆరాధించి పాశుపత శక్తిని పొంది దాన్ని పాశుపత అస్త్రంగా మార్చుకున్నాడని అందుకు బాలారూపము సహకరించిందని అసలు ఆ యంత్రం భూమికి ఎనభై అడుగుల లోతులో ఉన్న ఈ యంత్రము మీకు అంత స్పష్టంగా కనిపిస్తోంది అంటే నీకు దూరదృష్టి వచ్చి ఉండాలని ఏవైనా ప్రమాద దృశ్యాలు కనపడుతుండాలి కనపడుతున్నాయి అంటే నీ చక్ర సాధన మణిపూరం కుమ్మను మణిపూరకమునకు చేరి ఉండాలి ఈ చక్రమాయగా ఇష్టదేవత సాక్షాత్కార మాయ ఉంటుందని నీవు ఈ క్షేత్రంలో ఉన్నావు కాబట్టి నీ మాయగా బాలాదేవి వచ్చినట్లు ఉందని ఆ మాయను దాటలేకపోతే మాకులాగానే తెలియకుండానే నీ సాధన పరిసమాప్తి అవుతుందని వారు చెప్పగానే నాలో నాకే తెలియని భయము వణుకు ప్రారంభమయ్యాయి దాంతో నాకు అంతా అర్థమవ్వసాగింది అంటే నేను యంత్రమును బయటకు తీసి పూజిస్తే ఆమె తన ఇష్ట కోరికలు తీరుస్తూ ఉంటే నేను కూడా పాశుపత మఠము పట్టుకుని అందరి కోరికలు తీరుస్తూ ఉండిపోవాలి మనకి అంత అవసరమా ఈ జాగృతి ఇక చాలు ఇక ఇక్కడే ఉంటే ప్రమాదము ఇంకా నిజ నిజరూప దర్శనం మన మనకి అమ్మ ఇవ్వలేదు కేవలం ధ్యాన దృ దృశ్య దర్శనమే ఇచ్చింది అది కూడా ఇచ్చి ఉంటే నా సామిరంగా నా పని కూడా ఈ మాయ దాటలేక అమ్మ కోసం బలి అయ్యేవాడిని వామ్మో మనకి ఇష్టదేవత వద్దు ఈ సిద్ధయంత్రం వద్దు అనుకుంటూ ఈ చక్రశుద్ధి కోసం కాశీక్షేత్రమునకు బయలుదేరాను తీరా కాశీ క్షేత్రమునకు వెళ్ళి మణికర్ణికా ఘాట్ వద్ద స్నానాధికాలు ముగించుకొని ధ్యానంలో కూర్చోగానే ఏమిరా నన్నే వదిలేస్తే నేను వదిలిపెడతానురా అక్కడ వదిలివేసినా ఇక్కడే ఉన్నా నన్ను వదలలేవురా నీ పైన నేను ఉన్నాను అంటూ అదృశ్యం అయ్యేసరికి ఆ ఘాట్ పైన బాలాత్రిపుర సుందరి ఆలయం జ్ఞప్తికి రాలేదు దూరదృష్టి సిద్ధి వలన ప్రమాద దృశ్యాలు కనపడుతూనే ఉన్నాయి ఈ రెండింటినీ ఎలా దాటాలో ఒక రకంగా చెప్పాలంటే ఎలా వదిలించుకోవాలో నాకు అర్థమవ్వక నాకు ఏడుపు వచ్చేది ఒకరోజు ఉన్నట్టుండి నా దృష్టి భ్రూమద్యము మీదకు వెళ్ళి నిలబడ్డం జరిగింది అక్కడే శ్వేతజ్యోతిలో బాలరూపము దర్శనం ఇచ్చేది అంటే నా ప్రమేయం లేకుండా త్రాటక క్రియా విధానం జరుగుతుండేది తద్వారా నాలో ఏకాగ్రత జ్ఞాన సిద్ధి విచారణ బుద్ధి పెరుగుతూ రావటం గమనించాను అంటే యోగశాస్త్రం చెప్పినట్లుగా ఎవరైతే క్రియ విధానం చేస్తారో వారికి వివేకబుద్ధి జ్ఞానము ఏకాగ్రత అలవాడతాయని ఈ అనుభవాల ద్వారా శాస్త్రాల్లో రాసి ఉంటారని నాకు అవగతమైంది దూరదృష్టి సిద్ధి వలన కనిపించే ప్రమాద దృశ్యాలకి నేను అసలు స్పందించకపోయేసరికి నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి అమ్మ మాత్రమే ఇంకా నా మీద దయలేదు నేను తీవ్ర ధ్యానములో ఉండగా నా చుట్టూ రక్షణ కవచంగా ఐదు సంవత్సరముల బాలిక తిరుగుతోందని మేము చూసామని అక్కడ ఉన్న మిగిలిన సాధు సన్యాసులు చెబుతుండేసరికి నేను వారితో ఆమె నా కూతురు నేను కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాను కదా ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని నాకు రక్షణ కవచంగా ఉంటుంది నాకు కనిపించదు మీకు కనిపిస్తుంది అని వారికి చెప్పి తప్పించుకునేవాణ్ణి ఇలా కనిపించే వారందరికీ సమాధానం చెప్పలేక నానా ఇబ్బందులు పడేవాడిని కానీ ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఒకరోజు నేను తీవ్ర ధ్యానంలో ఉండగా బాలా కనపడి ఏమిరా నీ కోరిక తీరుస్తాను అంటే ఇలా పారిపోయి రావటమేనా కోరికలు తీరుస్తాను అంటే పారిపోయేవాడిని నిన్నే చూస్తున్నాను అందరూ నా వెంటపడి నానా కోరికలు తీర్చమని వేధిస్తుంటే నేనే నీ వెంటపడి కోరికలు తీరుస్తాను అంటే భయపడి పారిపోతావెందుకురా కోరికలు లేనివాడిగా ఉన్నావురా కోరికలతో అవసరాలు వస్తాయని అవి వ్యసనాలుగా మారతాయని తద్వారా కర్మలు జన్మలు వస్తాయని భలే తెలుసుకున్నావురా కర్మ జన్మ మూల రహస్యమును గ్రహించినావురా ఎప్పుడైతే నా రూపమును నా సిద్ధయంత్రమును పట్టించుకోకుండా స్పందించకుండా ఏమీ తెలియని వాడిలా భక్తి అహము ప్రదర్శించకుండా నీవు ఎప్పుడైతే ఇలా ఉన్నావో ఆనాడే నా మాయ తొలగిపోయిందిరే వరాలు ఇచ్చేవాడిలాగా మారాలనే నీ తపనకి సంతోషం వేసిందిరా నన్నే దాటి వెళ్ళాలని నీవు చేసే ప్రయత్నమే నిన్ను మెచ్చుకునేలా నన్ను అనుగ్రహించేలా చేసిందిరే నన్ను వద్దు అనుకుంటున్నావు అలాగే నేను వచ్చే రాక రాక తెలుసుకున్నావు నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రెండు నీవు ఎప్పుడు తెలుసుకుంటావో నీ నుండి నేను వెళ్ళిపోతానని చెప్పాను కదరా అయినా నీ మోక్ష కోరిక నేను తీర్చలేను అందుకు నీకు సద్గురువును ఇస్తాను ఆయన చూసుకుంటాడు అంటూ అంతర్ధానమైంది అంటే ఈ చక్ర యోగ మహామాయ దాటినాను అని ఈ చక్రసిద్ధి అయిన దూరశ్రవణ సిద్ధి దాటినానని అనుకుంటుండగా ఎవరో సాధువు ఇది సత్యమే అన్నట్లుగా తుమ్మడం జరిగింది ఇక దానితో ఈ చక్రం ఇచ్చే అగ్ని ఆధిపత్యం కోసం సిద్ధగురువులు ఉండే చోటు అయిన అరుణాచలం చేరుకోవడం అక్కడ మూడు సంవత్సరాల పాటు వివిధ రకాల ఆసన భంగిమలు వేస్తూ త్రాటక క్రియా విధానం చేసుకుంటూ వారి ఈ గురువుల సమక్షంలో సాధన చేస్తుండగా నాకు అగ్ని మీద ఆధిపత్యం వచ్చింది అగ్నిలో చేయి పెట్టినా కాలేది కాదు అగ్ని ప్రమాదాలు జరిగే చోటుకు వెళ్ళి అగ్నిదేవా శాంతించు అని మమ్మార్లు చెప్పగానే అగ్నిదేవుడు తమ జ్వాలాగ్ని శాంతింపజేయడం నాతోటి సాధు సన్యాసులు గమనించేవారు ఆనందించేవారు కానీ నేను వాటిని పట్టించుకునేవాడిని కాను య శరీరం పరోపకారా అని అనుకునేవాణ్ణి నాలుగవ చక్రమైన అనాహత చక్రం సాధన కోసం శ్రీశైలం చేరుకున్నాను ఇంతలో మీ సాధన విషయాలు నాకు తెలిసి నువ్వు కూడా మీ మణిపూరక చక్రం మాయలో పాండురంగడు నిన్ను ఇబ్బంది పెట్టినాడని బాలాదుర్గా యంత్రం నిన్ను పరీక్షించిందని నల్లరంగడు మీ ఇంటికి వచ్చినాడని నాకు తెలిసేసరికి చిరునవ్వు వచ్చింది నీవు కూడా నాలుగవ చక్రం గూర్చి సాధన చేస్తుంటావని అనుకుంటూ అంటూ టెలీపతి నుండి తప్పుకున్నాడు చూసారా నాకేమో పాండురంగడు వస్తే మా జిజ్ఞాసకి బాలా వచ్చింది ఇక్కడ దైవరూపాలు మారవచ్చు కానీ వారు వచ్చిన పని మాత్రం ఒక్కటే అదే తమ సాక్షాత్కార మాయ పరీక్ష అని గ్రహించండి ఇక్కడ ఇది దాటితే వరాలు ఇచ్చే స్థాయికి చేరుకుంటారు లేదంటే వరాలు పుచ్చుకునే స్థాయిలోనే ఉంటారు మరి మీరు ఎలా ఉండాలో ఇప్పుడే నిర్ణయించుకోండి మరి నాతో ముందుకు కదలండి శుభం భుయాత్ గమనిక ఈ చక్ర జాగృతిలో పండరీపురం నుండి పాండురంగడు చక్రశుద్ధిలో కోణార్క్ నుండి స్ఫటిక సూర్యుడు ఆధీనంలో బాలసిద్ధ యంత్రం చివరికి నల్ల పాండురంగడు రుక్మిణి సహితముగా వచ్చారు అలాగే మా ఆవిడకి తన ధ్యానంలో దొంగతనం దృశ్యాలు ప్రమాద దృశ్యాలు పాముకాటు దృశ్యాలు గుప్తనిధుల దృశ్యాలు క కనపడుతున్నాయని చెప్పగానే ఈ చక్రములో ఇష్టదేవతగా షిరిడి సాయిబాబా రావటం ఆయన స్వయంభూగా మాట్లాడడం జరిగింది కానీ నా సూచనల మేర ఈ మాయను తెలుసుకునే ఆయన్ను దాటడం కూడా జరిగింది లేదంటే ఆయన భక్తురాలిగానే జీవితాంతం ఉండేది కానీ ఇప్పుడు ఆయన్ను తొలి గురువు అని భావించుకొని ఆరాధన చేస్తూ మోక్షప్రాప్తి మాత్రమే ప్రసాదించమని ఇక ఎలాంటి భోగ యోగ కోరికలు వేడుకోవడం జరిగింది అసలు నాకులాగా ఈ చక్రమునందు ఇష్టదేవత దర్శనం అలాగే ఈ చక్ర దర్శనం ఎవరైనా ధ్యానానుభవం పొందినారా అని పరిశోధన చేస్తే నాకు శ్రీ శ్యామ లాహిరి ధ్యానానుభవాలు ఉన్న పురాణ యోగి యోగిరాజ శ్రీ శ్యామచరణ లాహిరి పుస్తకం కనిపించింది అందులో నాకు కనిపించిన ఈ చక్రానుభవాలు వారికి కూడా కలిగినాయని తెలుసుకుని నేను ఆనందం పొందాను నిజ సాక్ష్యం ఉంటేనే కదా మనకి కలిగే ధ్యానానుభవాల మీద అంచంచల విశ్వం కలి విశ్వాసం కలిగేది నా సాధన పరిసమాప్తి సమయంలో ఇలాగే నా సాధన పరిసమాప్తి సమయంలో నేను ఒకసారి జొన్నవాడ కామాక్షి దేవాలయమునకు చేరుకోవడం జరిగింది అక్కడ నాకు దిగులుతో సాధన సమస్య ఉన్న సాధకుడు కనిపించాడు వాడిని చూడగానే నాకు వాడి సాధన విషయం అర్థమైంది వాడి దగ్గరికి నేను వెళ్ళి ఏమిటి వారం అయినా అమ్మవారు నీ స్వప్నములో ఇక్కడ కనిపించలేదని బాధపడుతున్నావా ఈవిడ ఎలా దేవత అయిందని ఆలోచిస్తున్నావా అమ్మ ఇక్కడ స్వప్నములో కనపడి అందరి సమస్యలు తీరుస్తుందని నాకు తెలిసి ఇక్కడకు మొదటిసారిగా వచ్చినప్పుడు స్వయంగా ఆమె ఇలలో కనపడి నా చుట్టూ తిరిగి నా దగ్గర నుండి ప్రసాదమును కొబ్బరికాయను తీసుకుని వెళ్ళిపోయింది అంటే అమ్మ ఇక్కడ స్వయంభూగా తిరుగుతోందని తెలుస్తోంది కదా అనగానే వాడు వెంటనే స్వామి మీకే కాదు మా వాళ్ళకి కూడా ఇక్కడ అమ్మవారు స్వప్నంలో కనిపించిందని తెలుసుకుని వచ్చాను కానీ ఇంతవరకు ఇళ్ళలో కాదు కదా కళలో కూడా కనిపించలేదు అనగానే నేను వెంటనే అమ్మ నీ బిడ్డను వచ్చాను నిన్ను చూడటానికి నీ మరో బిడ్డ కూడా ఉన్నాడు రా తల్లి అనగానే నీలం రంగు పట్టు చీర కట్టుకుని నలభై ఐదు సంవత్సరాల ఒక స్త్రీమూర్తి వచ్చి తను నములుతున్న ఎంగిలి తాంబూలమును తన నోటి నుండి తీసి నాకు ఇచ్చింది నేను మారు మాట్లాడకుండా దాన్ని అందుకుని నేను తినడం మొదలుపెట్టాను అప్పుడు ఆ తర్వాత నా పక్కనే ఉన్న సాధకుడికి కూడా తన ఎంగిలి తాంబూలము ఇవ్వబోయేసరికి వాడు కాస్త అసహ్యపు మోహం పెట్టి చీచి నీ ఎంగిలి తినేవాడికిలాగా కనపడుతున్నానా నా ఎంగిలి ఎవరికి పెట్టను నేను ఇంతవరకు ఎవరి ఎంగిలి తినను అనగానే ఆమె కాస్త చిరునవ్వు నవ్వి నువ్వు ప్రతిరోజు నా ఎంగిలి తింటున్నావు ఆ విషయం నువ్వు ఇంకా గ్రహించలేకపోతున్నావు దేనికైనా అర్హత యోగ్యత ఉండాలి అవి రానంత వరకు ఏవీ కనిపించవు ఎవరూ కనిపించరు కనిపించినా గుర్తుపట్టలేరు కదా అంటూ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత వాడితో నేను వెంటనే ఇన్నాళ్ళు అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నామని అన్నావు ఆమె స్వయంగా వచ్చి ఆమె ఎంగిలి ప్రసాదం ఇస్తే ఎలా కాదన్నావు ప్రతిరోజు ఆమెకి ప్రతినిత్యం నువ్వు పూజలు చేసి ఆమెకు నైవేద్యాలు పెట్టి ఆమె తిన్నవాటిని నువ్వు ప్రసాదాల పేరుతో తిన్నావు కదా మరి ఆమె ఎంగిలి తినననే అంటావా అనగానే వాడు వెంటనే ఇప్పుడు వచ్చిన శ్రీమూర్తి అమ్మవారిని ఎలా నమ్మేది అనగానే నేను నవ్వుతూ అయితే నీవు వెంటనే గుడి లోపలికి వెళ్ళు తెలుస్తోంది అనగానే వాడు గుడిలోనికి వెళ్ళగానే లోపల నీలం రంగు పట్టు చీరలో అమ్మవారి విగ్రహమూర్తి కనిపించేసరికి మనవాడు నూరు వెళ్ళబెట్టాడు ఆ రోజు రాత్రి వాడికి అమ్మవారు ఇదే రంగు చీరతో స్వప్న దర్శనమిచ్చి తను నిజముగానే ఇప్పటికీ స్వప్నదేవతయేనని నిరూపించింది ఇది ఇలా ఉంటే ఆలయ పూజారి నా దగ్గరకు వచ్చి స్వామి నిన్న మీ మధ్య జరిగిన విషయాలు తెలిసాయి నాకు ప్రతినిత్యం అమ్మవారి దర్శనాలు అవుతూనే ఉన్నాయి ఈ అమ్మ మాయను ఎలా దాటాలో నాకు అర్థం కావటం లేదు ఈ చక్రమాయను దాటితేనే కానీ చక్రానికి వెళ్ళలేం కదా అనగానే దానికి నేను ఒక చిరునవ్వు నవ్వి ఒకడికి అమ్మ దర్శనం కావాలి మరొకటికి అమ్మ దర్శనం మీద వైరాగ్యం కలిగింది మీ ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా ఈ జన్మ వృధా కాకుండా చేసుకోవాలని తపన చూస్తుంటే అని అంటూ లాగి పెట్టి ఆయన బొడ్డు మీద బలంగా నేను కొట్టేసరికి ఆ దెబ్బ కాచుకోలేక క్రింద పడిపోయాడు ఇప్పుడు ఎలా ఉంది అనగానే అమ్మపాదాలు దర్శనమిస్తున్నాయి అన్నారు ఇక వాటిని దాటలేదా అని నేను ఈసారి ప్రక్కనే ఉన్న కొబ్బరి చెప్ప పెంకును తీసుకుని వారి భ్రూమధ్య స్థానంలో దీనితో కొయ్యగా రక్తము బయటకు వచ్చినది అప్పుడు ఆయన స్పృహ కోల్పోతూ నాకు దివ్యజ్యోతి ప్రకాశం అవుతుంది అంటుండగానే ఇదంతా తెలియని గుడి భక్తులు కాస్త నేను పూజారికి ప్రాణహాని కలిగిస్తున్నానని నన్ను తన్నటానికి రావడంతో నేను వారందరినీ చేతితో వారిస్తుండగా ఆ పూజారి కాస్త మత్తులో ఆ స్వామిని ఏమీ అనకండి ఆయన నా సద్గురువు నాకు మంచే చేశారు అంటూ మత్తులో పూర్తిగా జారుకున్నారు ఒక జీవి జీవన్ముక్తి మార్గము పట్టినాడని గ్రహించి నేను అక్కడి నుండి మౌనంగా బయలుదేరాను